తేజ్ అండ్ చాలా మందికి ఆడియన్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు అంటే ఇటువంటి కైండ్ ఆఫ్ సినిమాలు అయితే వీళ్ళకి బాగా సెట్ అవుతాయి అని కొంతమంది, బట్ అది చేంజ్ అవుతూ కూడా ఉంది. కొత్తగా చేస్తున్న యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఒక ఒక కేటగిరీ పీపుల్ అలా జడ్జ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీకు అంటే మీ ప్రతి రోల్లోనూ ఒక తెలియని హ్యూమర్ కూడా ఉంటుంది, అంటే ఉన్న ఫ్రెండ్స్తో కానీ సెటైర్లు జోక్లు అది వేస్తూ అది కూడా ఇంకొక ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది, ఏ జోనర్ అయితే నేను ఈజీలీ ఐ కెన్ హ్యాండిల్ ఇట్ అన్నట్టు ఏదనిపిస్తుంది? అట్లా ఏమి అనుకోలేదండి, ఐఎమ్ ట్రయింగ్ డిఫరెంట్ జోనర్స్. అంటే చిత్రలహరి నుంచి ఐఎమ్ గెటింగ్ కొత్త న్యూ స్క్రిప్ట్స్, సో కొత్త పర్స్పెక్టివ్స్ వస్తున్నాయి, కొత్త పర్స్పెక్టివ్తో ఉన్న కథలకు వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ఐఎమ్ లుకింగ్ అట్ డిఫరెంట్ జానర్స్. తేజ్ అండ్ మీ బ్రదర్ వైష్ణవ్ తేజ్ మూవీ గురించి కూడా మాట్లాడదాం, ఏంటి అది కూడా ఏమైనా ఓటీటీకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? యా డెఫినెట్లీ, మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రమ్ ది ఆడియన్స్. ఇంకేం అనుకోలేదండి, ప్రొడ్యూసర్స్ తీసుకోవాల్సిన కాల్ అది. సో వాళ్ళు ఏది కరెక్ట్ అయితే వాళ్ళ సినిమాకి, లేదా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి ఏది కరెక్ట్ అయితే దే డెఫినెట్లీ టేక్ దట్ కాల్. కొంతమంది మెగా కాంపౌండ్ లేకపోతే ఈ మెగా అనే వర్డ్ యూస్ చేసుకుని చాలా మంది వస్తూనే ఉన్నారు అని చెప్పే వాళ్ళకి, వస్తూనే ఉంటారు బట్ అక్కడ దానికి తగ్గట్టుగా ఒక మంచి సినిమాలు కానీ అవి ఏవీ లేవు, అది అదొకటి యూస్ చేసుకుని మెగా అనే ఒక వర్డ్ యూస్ చేసుకుని వస్తూనే ఉన్నారు అని చెప్పే వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమంటారు? దాని మీద వచ్చే ట్రోలింగ్స్ కానీ డెఫినెట్గా చూసే ఉండి ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళు సర్వైవ్ అవుతారండి, దాంట్లో నో డౌట్ అబౌట్ దట్. అండ్ డెఫినెట్లీ ఒక మంచి సినిమాతో వస్తే వాళ్ళకి సస్టైనెన్స్ వస్తుంది. మెగా కాంపౌండ్ లేదా మెగా అనేది ప్రాబ్లీ వన్ ఆఫ్ టూ ఫిల్మ్స్ వరకు వాళ్ళకి మైలేజ్ వస్తుంది, లేకపోతే దాని మించి అయితే ఇంకేం ఉంటుందండి. సో బట్ వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్, వాళ్ళ హార్డ్ వర్క్ విల్ డిఫైన్ దేర్ లైఫ్ ఫర్ ద